మేమైతే స్కూల్కి వచ్చేసామండి. చూసారు కదా, జడ అయితే ఊడిపోయింది. మళ్ళీ క్లాస్ రూమ్ తీసుకెళ్లి నీట్గా జడేసి తయారు చేశాను. ఎలా ఉంది చెప్పండి కామెంట్ సెక్షన్లో. మేమైతే ప్రోగ్రామ్ జరిగే చోటుకి వెళ్ళాము. నమస్తే అందరికీ. ఈ గ్రాండ్ పేరెంట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మా క్యాంపస్ తరఫు నుంచి, డిపార్ట్మెంట్ మా కేంద్ర తరఫు నుంచి కూడా స్వాగతం చెప్తున్నామండి. సో ఇవాళ మేము ప్లాన్ చేసినటువంటి యాక్టివిటీస్ ఫ్యామిలీ పరంగా, ఫస్ట్ ఒకటి వచ్చేసి తాతగారు ఎవరైతే ఫ్యామిలీ కింద వచ్చారు మీరందరూ, టవర్ మేకింగ్ అండి. అండ్ ఏంటంటే ఇప్పుడు మీకు గ్లాస్ ఇస్తామండి, ఒక టేబుల్ ఒక ఫ్యామిలీకి కంప్లీట్గా ఇస్తామండి. మీరు తాతయ్య గారు, నన్నమ్మ గారు వాళ్ళు, ఆ మధ్యలో ఉన్నటువంటి సార్ ఎవరైతే గ్రాండ్ సన్ ఉంటారో వాళ్ళతో పాటు కలిపి మీరు ఏం చేయాలంటే, మేము ఒక 1 మినిట్ టైం చూస్తామండి. ఆ 1 మినిట్ టైంలో ముగ్గురు కలిపి తొందరగా హెల్ప్ చేసుకుంటూ టవర్ మేక్ చేయాలండి. అంటే నేను ఒక డెమో చూపిస్తాను మీకు ఏంటి అన్నది. ఒక 30 సెకండ్ టైం ఇస్తాం, దాంట్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఎవరు కూడా ముగ్గురు పార్టిసిపేట్ చేయాలండి. ఎవరు ఒకరు మాత్రం మరో ఖచ్చితంగా వర్క్ని షేర్ చేసుకోవాలి. ఒకసారి ఈ సైడ్ చూస్తే కనుక మీకు ఈచ్ టేబుల్కి 10 గ్లాసెస్ వాటర్ గ్లాస్ ఇస్తాం. టిష్యూ పేపర్ పెడుతుంటే ఉండట్లేదని వేరే గేమ్ వితౌట్ టిష్యూ పేపర్ తో కండక్ట్ చేశారు. గేమ్ అయితే చాలా సింపుల్, అన్ని కప్స్ అని నీట్ గా పేర్చుకుని అల్టటి కప్స్ ఇచ్చారు. ఒక దాంట్లో ఒకటి పెట్టకూడదు, ఎవరు టాల్ గా కట్టారో వాళ్ళది విన్నర్. అలాగే కప్స్ అనేది మిగలకూడదు కూడా, అది కూడా ఒక రూల్. మా వాళ్ళైతే కప్స్ని ఎట్లాగా ప్లేస్ చేస్తున్నారో చూడండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టండి, వీడియోని ఎంజాయ్ చేయండి. 9 or 10 ఫస్ట్ కంప్లీట్ చేసింది, సెకండ్ మా చందనమ్మ కంప్లీట్ చేసింది. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళారు, నెక్స్ట్ రౌండ్లో ఏమవుతుందో చూద్దాం. మా వాళ్ళైతే నీట్గా పేర్చేస్తున్నారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ. చూసారా టీం వర్క్ చేస్తున్నారు, అలాగే అందరూ నీట్గా పేరుస్తున్నారు. కాకపోతే లాస్ట్ మూమెంట్లో అటు పక్కన ఉన్న అమ్మాయి గ్లాస్ పడిపోయింది, ఎవరు ఇంకా చేయలేదు. మా వాళ్ళే విన్నర్స్. గేమ్స్ అయితే అయిపోయినాయి, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అందరినీ కూర్చోమని చెప్పారు స్టేజ్ దగ్గర, అలాగే పిల్లల్ని సపరేట్గా కూర్చోబెట్టారు, ఎందుకంటే వాళ్ళు ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి. టర్మ్ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి బ్యాక్ నుంచి కూడా చూసేద్దాం. Grandma and Grandpa, your love is a foundation of families. Wishing you a Grandparents Day filled with all the happiness you have given us. We wish you a very happy Grandparents Day. Good afternoon to everyone and a warm welcome to our cherished Grandparents Day celebration. Today, we gather to honor the roots of our families, our beloved grandparents whose wisdom, love and stories enrich our lives. A joyful and a happy welcome to all the grandparents and cutie bees of Bhavan on his sweet occasion. Let's celebrate with performance that celebrate a special between grandparents and grand. Let the festivals begin. There is nothing more wonderful than the love and guidance a grandparent can give to his or her grandchildren. With these lines, here is Varshini, here is Toshika to host today's program. We commence the celebration with the tradition of lighting the lamp, symbolizing of light the lamp knowledge. Lighting of the lamp symbolizing the light of knowledge and wisdom. May this light guide our paths and enlighten our hearts. We invite our chief guest, Principal Sir, Director Sir, Vice Principal Sir for lighting the lamp. Program aithe devu degara deepam betti start chestunnarandi. Thank you.
May this small gesture reflect the immense appreciation we hold for you in our hearts. Sir, please. Now, I feel honored to invite Sri Ananda Babu Garu, Senior Rice Miller, with a garland of love. Now, I invite our Honorable Dr. Emerson Murthy to come and reoccupy his seat. Sir, please. Now, I invite our respected principal, Mr. I. Manohar, to come onto the dais and encroach his seat. Now, with a pleasant respect, I invite Vice Principal Mr. M.V. Suryan to come and occupy his seat. Let us attune our hearts and minds with a prayer led by our youngest stars of LKG and UKG. May their innocence and purity inspire us all. All the grandparents and parents, I request please stand up in your places. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎంత క్యూట్గా చెప్పారో పిల్లలు. నమస్తే,
ఇంట్లో భారతీయ విద్యా భవన్ గీవీ స్కూల్ ఐ సోమలి ప్రజ్ మై సెల్ఫ్ ఐ సెల్ఫ్ సర్వీస్ ఆఫ్ మై మదర్ కల్చర్ ఐ షేర్ కన్సిడర్ రోడ్ సాక్రిఫైస్ టూ గ్రేట్ ఫర్ ప్రొజెక్షన్ ఆఫ్ మై కంట్రీ అండ్ ఫర్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఆల్ దట్ ఈ స్టాండ్ ఫర్ అండ్ టు ద గ్రేట్నెస్ ద గ్లోరీ ఆఫ్ మై ల్యాండ్ హా క్రియేట్ మై షెల్ ఈ షెల్ బి మై కాన్ఫిడెన్ అండ్ ఓవర్ టు రిలైజ్ ఆ ఐడియాస్ ఆఫ్ భారతీయ విద్యా భవన్స్ గీవీ స్కూల్ ఆ లేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ రిలీజియస్ కల్చర్ అండ్ టు కన్ఫర్మ్ టు అ వే ఆఫ్ లైఫ్ సిస్టర్ బై థ్యాంక్ యూ థ్యాంక్ యూ నైనా ప్లెడ్జ్ మొత్తం చాలా బాగా చెప్పింది కదా అందుకే గెస్ట్ బొకేతో సత్కరించారు అవర్ చీఫ్ గెస్ట్ ఐ రిక్వెస్ట్ మిస్ పివి సనేజ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ టు గివ్ ద చీఫ్ గెస్ట్ ప్రొఫైల్ టు ద గ్యాదరింగ్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ రెస్పెక్టెడ్ డైరెక్టర్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ డియర్ కలీగ్స్ అండ్ మై డియర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ డియర్ గెస్ట్ ఆఫ్ ద స్కూల్ టుడేస్ అండ్ మై డియర్ లవబుల్ చిల్డ్రన్ హియర్ వెరీ అప్రీషియస్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి దిస్ ఇస్ సైలజ టీచర్ ఇన్ ఇంగ్లీష్ and I am really honorable and proud to be here sir to read your profile today and Varsavian Golden KCGF Gade Janardhan Gupta was born in business family on 8 September 1956 at Endagandi near Bhimavaram West Godavari district son of late Madhuri Venkataratnam and Srimati Koteshwaramma and adopted to late Sri Gade Sri Ramamurthy and Srimati Sitaratnam of Chinnur near Palakkol he is undergraduate he began his business career since 1976 He is a man with creative and innovative approach. He is a rice miller engineer. He joined Vasavi Movement in 1999 and became a president of Palakkol Vasavi Club for the year 2000 and 2001. His leadership qualities, active involvement got many positions in Vasavi Movement. He worked as deputy governor for district and governor for district, national director, international director, international additional treasurer, international vice president, international treasurer, international vice president again, administrative vice president. And every position he involved actively and got awards and rewards. At the time of president for the Vasavi Club of Palakkol, he laid foundation and contributed for Sri Kancharla Purushottam Vasavi Club, Kalyana Mandapam, worth 6,006.5 crores value and completed by 2009. He received awards like Best President, Best Deputy Governor and Best Governor also. He joined Lions Club in 1976 of Palakkol. Also, he is a life member of Lions Club. And Lions Club Palakkol President, joined Chairman, Regional Chairman, Chairperson, District Chairperson. He received awards, Best President also. And he awarded with other service organizations like Samaj Seva Bhushan, National Level 2005 by Subharam Trust, Bangalore. Sri Potti Sriramalu Smaraka Award 2003 by Srinivasa Social Service and Arts Association, Tadepalligudam. Kshirapuri Visishta Parishkar 2004 by Kshirapuri Newspaper. Seva Chyoti Award Palakkol by Ayurveda Masa Patrika. His services elevated in other organizations also. Recently, he has CPDCS Secretary of Dasari Narayan Rao Government Women Degree College, Palakkol, Vice Chairman Bharati Vidya Bhavan's Public School, Palakkol, Vice President, Palakkol for Rice Millers Association, Secretary, All Students Association, ASR, JP High School, Chinnur, Governing Body Member, Arya Vaishya Sangam, Palakkol, Life Member, Arya Vaishya Mahasabha, Hyderabad. He family, he happily married Vasavi Lady, Vasavian KCGF and Linian MJF, Gade Dhanalakshmi Garu on 14th March 1976 and blessed with two sons and daughter are all married. He is most devoted and fine involved leader in Vasavi Movement. Sir, thank you so much for your presence here, sir. Thank you all. We now invite our respected principal, Mr. I. Manohar, the guiding star of our institution, to share a few words. Your vision and dedication shape the future of our students. Respected Vice Chairman, Mr. G. Janardhana Gupta, our chief guest of the day, respected committee members, respected director, special guest of the day, all the grandparents, vice principal, staff, teaching and non-teaching, and the tiny jewels of the KG section, a pleasant evening to one and all. It is with immense pleasure I stand before you to address you on this unique day. It is unique in many ways. Actually, it celebrates
and upholds the bond between the grandchildren and the grandparents. There are rules for everyone at home, except for the grannies. Both the grandchildren and the grandparents, all rules are broken. And they are at their extreme age group ends, yet they share a unique bond. One are children and other are in their second childishness, as Shakespeare has said. At this stage, except the love, there is no other expectation between them, the grannies. Whatever children missed, the grandchild will get from these grandpas. For the grandpas, grandmas, these children are always special. When the children are born as parents, people are busy with their earnings. But when the grandchildren are born, the entire time is spared for them. In many cases, grandparents become their nannies, their babysitters, willingly, a job done purely on voluntary basis. These grandchildren are also the bond between the grandparents and their children. Many broken families reunite after a grandchild is born in that family, even if their relationship was not good before. We Bhavanites don't hesitate to celebrate such harbinger of joy and prosperity to the family, the jewels, the angels of the family. In Bharati Vidya Bhavan, when we handle such special children, the angels of the family, we give utmost care. We care in every field, in every walk of life. We go beyond the books, out of the textbooks, out of the confined walls of the classrooms. They have an activity every week. Outside the textbooks, outside textbook activities. It is not just that they carry out these activities. We are also documenting these pleasant memories so that when they grow up, they can look back and see and enjoy, cherish these days, which otherwise they cannot remember what happens in the KG section. So these documents, the videographs and the photographs, are shared to the family members regularly. Our KG section is a garden of the Bhavans Greenfield, where these blossoms and buds are exploring their skills to spread their fragrance. I assure you, without taking much of your time, on behalf of our team, Bhavanites team, that we will continue to strive to provide our best to see in the Greenfield Valley of flowers, our children spread their fragrance and have a very sweet memory and a very strong foundation. We ensure that our kids are very strong, not only in academics, also in the culture and tradition of the land. So right from this age, we ensure by regularly giving them the chance for developing their all-round personality, that includes taking not only the culture of the land, culture of the society, the family, so that the bond, the baton that is passed on from the grandparent to the grandchild is smooth. The grandparents and the grandchildren are sharing this bond. The kids are taking the culture, taking the values from the grandparents, apart from the parents. So this uniqueness, this cycle from the grandparents to the grandchildren, we are upholding. We hold this day special between the grandparents and the grandchildren, mainly to insist on that and to provide a time scale, provide a day that the grandparents and the grandchildren can share together and take as a lifelong memory in their rest of the life to come. We wish everyone a memorable day today. In that event, I'm really glad once again to have you all. I wish you will have a very memorable day today. May God bless you all. Have a great day. Thank you. Thank you, sir, for giving us the knowledge of love of grandparents. Thank you so much. We are privileged to have our director, Dr. Emerson Murthy, from Strategic Business and Business Council, our school to new heights. Sir, the stage is yours. Function. Our Vice Chairman, Senior Vice Miller, Sri G. Janardhan Gupta Garu, Executive Committee Member, West Godavari Rice Millers Association, Sri Ananda Babu Garu, Principal of the Bhavans Greenfield School, Mr. Manoha, and Vice Principal, Mr. M. V. Suryan, dear respected, honorable grandparents of Bharati Vidya Bhavan Greenfield School, parents, dear teachers, namaste to all. Let me switch out to Telugu. I feel some of the parents will be comfortable.
మై డియర్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడానికి కారణం గ్రాండ్ పేరెంట్స్కి గ్రాండ్ పిల్లలకి మధ్యన ఉన్నటువంటి అనుబంధం గురించి ఒక నాలుగు మాటలు చెప్పాలని. వాళ్ళ అనుబంధం ఎంత తీయనిది, ఎంత మధురానుభూతి కలిగిస్తుంది, ఎంత గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు వాళ్ళ యొక్క మనవల మీద, మనవాళ్ళ మనవరాల మీద ఉంటుంది అని చెప్పడానికి మిమ్మల్ని పిలవడం జరిగింది. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా చిన్నప్పుడు వాళ్ళు కూడా ఒక గ్రాండ్ పేరెంట్స్కి మనవాళ్ళు మనవరాళ్ళు కూడా, మీరందరూ కూడా మీరు ఏ విధమైన అనుభూతిని మీరు అనుభవించారు మీరు చిన్నప్పుడు, అటువంటి అనుభూతిని మీ యొక్క గ్రాండ్‌చిల్డ్రన్ కూడా అనుభవిస్తున్నారు మీ వలన. సమాజం మారింది, సంస్కారాలు మారాయి, పరిస్థితులు మారాయి, కానీ ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా మారదు. పూర్వమైతే చాలామంది ఫ్యామిలీస్లో మీరు చిన్నప్పుడైతే మీ అందరూ కూడా మీ యొక్క అమ్మమ్మల నాన్నమ్మల అత్తమ్మల ఒళ్ళలో పెరిగినటువంటి వాళ్ళే, వాళ్ళ యొక్క స్పర్శ మీరు అనుభవించినటువంటి వాళ్ళే, కానీ మీ మనవళ్ళు మనవరాళ్ళు ఆ స్పర్శని ప్రతిరోజు అనుభవించలేకపోతున్నారని చెప్పి నేను అనుకుంటున్న కారణం ఏంటంటే, మీ యొక్క కొడుకులైతేమి, మీ యొక్క కూతుళ్ళు అయితే ఏమి, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాల నిమిత్తం వేరే చోటకి వెళ్ళడం, లేకపోతే వాళ్ళ యొక్క వ్యాపారాల గురించి వేరే చోటకి వెళ్ళడం, లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వేరే చోటకి వెళ్ళడం, ఇవన్నిటి వలన మిస్ అవుతున్నారు. కానీ ఈ అనుబంధం ఎలా ఉంటుందని చెప్పి తెలియజేయడానికి మిమ్మల్ని అందరినీ ఈ వేళ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. నేను ఈ రోజుని ఇక్కడ ఉంతమంది అన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్ గుర్తుపట్టగలను, మా నాగేశ్వరరావు గారిని అదే చాలా గుర్తుపట్టగలను, మా నాగేశ్వరరావు గారిని కానివ్వండి. ఆయన ఇంచుమించుగా 7 సంవత్సరాలు బట్టి ఆయన చూస్తూనే ఉన్నాను. ప్రతిరోజు వాళ్ళు వచ్చినా మొత్తం వచ్చినా వాళ్ళ మనవాళ్ళని పెద్ద మనవరాలు దగ్గర, రెండో మనవరాలు దగ్గర మొత్తం అందరం తీసుకొస్తూ ఉన్నాం. రూమ్ వరకు దింపి మరీ వెళ్తుంటారు. ఆయన ఇక్కడ పెట్టి సార్ మీకెందుకు, మీ మనవరాల గురించి లేదండి, అంతవరకు తీసుకెళ్ళి దిగబెడతానని మళ్ళీ వచ్చేస్తానని అంటారు. కారణం ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. అలాగే మా దగ్గర ప్రణతిని చెప్పి అమ్మాయి పనిచేసింది, వాళ్ళ కూడా ఇక్కడే ఉన్నారు. ఇద్దరు కూడా తల్లి కూతురు ఇద్దరు దిగి పెడతారు వాళ్ళు, కాబట్టి పిలిచి ఉండలేకపోతున్నారు. వాళ్ళ అనుభవం గురించి చెప్తున్నానండి. అట్లాగే మీరు కూడా చాలామంది వస్తుంటారు కానీ మేము రికగ్నైజ్ చేయలేకపోయి ఉంటాను, కానీ వాళ్ళ అనుబంధం అటువంటిది. చిన్నప్పుడైతే మనకి మన అమ్మమ్మలు తాతయ్యలు నాన్నమ్మలు రామాయణం గురించి, రాముడు గురించి, ఆంజనేయుడు గురించి, ధర్మరాజు గురించి, అలాగే రావణుడు గురించి చెప్పేవారు కూడా, అలాగే కంసుడు గురించి చెప్పేవారు. వీళ్ళిద్దరు బాబు ఇటువంటి వాళ్ళు, రాముడు ఇటువంటి వాళ్ళని చెప్పేవారు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏమో ప్రతి ఒక్కరు కూడా ఎన్నీ బాగా అలవాటు పడ్డారు. మార్నింగ్ లేసే సాయంత్రం వరకు కూడా డబ్బు సంపాదన అలాగే చూస్తున్నాము. అలాగే చాలామంది, అందరు మీరే కాదు, చాలామంది గ్రాండ్ పేరెంట్స్ 99% అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి లిమిట్స్ని వాళ్ళు ఉంటున్నారు. కారణం ఏంటంటే, ఒకటి తల్లిదండ్రులు వాళ్ళకి మంచి చదువు రావాలని చెప్పి వీళ్ళు రూములు కూర్చోబెట్టి చదివించడం, స్కూల్ నుంచి ఇంటికి రాగానే రూములు కూర్చోబెట్టడం, తలపేసేయడం, వాళ్ళ చేత హోంవర్క్ చేయించడం, అదొక పద్ధతి. లేదు ఇంకో పద్ధతి ఏంటి, ఆ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఈవినింగ్ వచ్చే సీరియల్స్ చూస్తూ ఉండడం, అది ఒకటి ఏదైనా కావచ్చు అని చెప్పి అనుకుంటున్నాను కూడా, అది కూడా. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లలు ఎప్పుడు తల్లి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కన్నా వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్కే ఎక్కువ గౌరవిస్తారు. తల్లి కాకలిస్తే వెంటనే నానమ్మ అని చెప్పి తాతయ్య అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెనకలేదనుకుంటారు. తల్లి తినడానికైనా ఇవ్వకపోతే వెంటనే పరిగెత్తికెళ్ళి నానమ్మ దగ్గరికి వెళ్ళి, తాత తాతయ్య దగ్గరికి వెళ్ళి అమ్మ ఇవ్వట్లేదు అని చెప్పంటారు. తల్లి కొడితే వెంటనే వచ్చేస్తారు, సాయంత్రం వెంటనే వచ్చి చెప్పేస్తుంటారు ఇలా జరిగింది ఇలా జరిగిందని. ఇవన్నీ కూడా తీపి గుర్తులు, ప్రతి ఒక్కరికి కూడా తీపి గుర్తులు. కారణం ఏంటంటే ఇవి ఎంత ధనం ఇచ్చినప్పటికీ కూడా, ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా, ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ కూడా మనం సంపాదించలేము. ఏదైతే మన ఒక గ్రాండ్ చిల్డ్రన్ ఒక స్పరిశ మనకు తగలగానే ఎంత వాళ్ళు అనుభవిస్తారో, ఎంత సంతోషం అనుభవిస్తారో. చాలామంది ఇక్కడ అమ్మమ్మలు ఉంటారు. సాధారణంగా ఆడపిల్లల యొక్క మొట్టమొదట డెలివరీ ఏంటి, రెండో డెలివరీ ఏంటి అమ్మమ్మల దగ్గరే జరుగుతూ ఉంటుంది. పుట్టగానే చిన్న బిడ్డ ఏం చేస్తున్న తల్లి కూడా ఉంటుంది. తల్లి 11వ రోజు 12వ రోజు అయిపోయిన తర్వాత అదే మొట్టమొదటి రోజునే కూడా ఆ బిడ్డ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మమ్మకి ఇస్తుంది. అమ్మమ్మకి ఇవ్వగానే అమ్మమ్మ ఆ బిడ్డని రెండు చేతులతోనే తీసుకుని తన హృదయాన్ని కట్టుకుని చాలా ఆనందిస్తూ ఉంటుంది. ఆ అనుబంధము ఎవరు దేనివల్ల రాదు అటువంటి అనుబంధము. కాబట్టి గ్రాండ్ పేరెంట్స్ అన్నవాళ్ళు ప్రతి ఒక్క పిల్లల జీవితాల్లో కూడా వాళ్ళు మూలస్తంభాలు అంటూ వాళ్ళు. అలాగే ప్రతి గ్రాండ్ చిల్డ్రన్కి వాళ్ళ యొక్క అమ్మమ్మ తాత నానమ్మ తాతయ్య వాళ్ళు హీరోస్. ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు రోల్ మోడల్గా తీసుకుంటారు, మా అమ్మమ్మ చెప్పింది అలాగా, మా తాత చెప్పాడు అలాగా. నేను సాధారణంగా అడుగుతూ ఉంటాను పిల్లల్ని, ఇప్పుడు దసరా వెకేషన్ వస్తుంది కదా, పొంగల్ వెకేషన్ ఎక్కడికి వెళ్తారు అంటే
అందులో 90 మంది చెప్పింది అమ్మమ్మ ఇంటికి వెళ్తాం లేకపోతే నా అన్నమ్మ ఇంటికి వెళ్తాం. అందులో 10 మందే చెప్తారు మేము హైదరాబాద్ వెళ్తాం, ఢిల్లీ వెళ్తాం, ముంబై వెళ్తాం, కానీ 90% పిల్లలందరూ చెప్పేది మీ తాతమ్మ ఇంటికి వెళ్తాం, నాన్నమ్మ ఇంటికి వెళ్తాం అని చెప్పి అదే చెప్తారు. అంటే కారణం ఏంటంటే వాళ్ళకి స్కూల్లో 3 నెలలు కంప్లీట్గా చదివిన తర్వాత తాతమ్మ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు ఎంత ఫ్రీగా ఉండగలుగుతారో, వాళ్ళకి అనుబంధం ఎటువంటిదో. వాళ్ళు వచ్చిన తర్వాత మా టీచర్లు కానీ మేము కానీ అడిగితే మీ అమ్మమ్మ ఏం చేసి పెట్టిందిరా అంటే పాపంలో చేసి పెట్టింది, మీ డాడీ చేసి పెట్టింది, ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మీకు చెప్పాలని చెప్పి వాళ్ళు ఏ విధమైన ప్రేమ మీ మీద ఉందో అని తెలియజేయడానికే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు చూపించే ప్రేమని ఇప్పుడు వాళ్ళ మాటల్లో చెప్పలేరు, కానీ వాళ్ళ టీచర్లతో పంచుకునేటువంటి ప్రేమని ఎటువంటి ప్రేమ పెంచుకుంటారు వాళ్ళకి నెనపేరించి నాకు బాగా తెలుసు. కారణం ఏంటంటే వాళ్ళతో నాకు ఉన్నటువంటి అనుబంధం వలన. సో రియల్లీ ఐ అప్రిషియేట్ యు ఆల్ ద పీపుల్ ఫర్ టేకింగ్ ద పెయిన్స్ అండ్ కమింగ్ డౌన్ హియర్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సర్ ఫర్ షేరింగ్ యువర్ మెమరబుల్ వర్డ్స్ అబౌట్ ద గ్రాండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. Prepare to be mesmerized by the melodious voices of our LKG students as the presenter beautiful Telugu slokas. Let the slokas touch our hearts. Meemu mee mundiki yada suti chapparanki vachamu yadam vasistana karam sette pautrama kaivasham
duties, you filled our hearts with devotion. Thank you so much. You are so adorable with this performance. Experience sensory and harmony as our LKG and UKG students demonstrate yoga poses. Their discipline and focus are truly inspiring. వీడియో లెంది అవ్వడం వల్ల ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, కానీ చాలా బాగా చేస్తుంది యోగాల ప్రతి ఆసనం. నిజంగా టీచర్స్ మెచ్చుకోవాలి, అంత చిన్ని పాపకి మొత్తం అన్ని ఆసనాలు దగ్గరుండి నేర్పించను అనుకో. Cat, bug, frog, butterfly, monkey, snake, tree, triangle pose, plant pose. Stand up and get down. Thank you for your peaceful and pleasant yoga poses. Namaste to one another. My name is Yashvi Verma. I am studying UKG. My class teacher name is Padashni Madam. Respected director, dear principal, and honorable chief guest, dear teachers, and friends, a very good afternoon to one another. Present here. Today, we are here to celebrate Grandparents' Day. On this occasion, I am very happy to speak a few words about my grandparents. Grandparents are the parents of our parents. Grandparents love us and take care of us. Grandparents are a blessing to us from God. Grandparents tell many stories for us. I love my grandpa. I love you all. Happy Grandparents Day. మా పిల్లలు చిన్న చిన్న పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మీరందరూ మీ యొక్క రెండు చెట్లను జోడించి వాళ్ళని ఆశ్రయించినట్లయితే చాలా బాగుంటుంది. అంటే ఆ చిన్న వయసులో నేనేమి చేయలేదు, అటువంటిది 10 సంవత్సరాల వయసులో స్కూల్కి రావడం, వాళ్ళు ఏదో మనం నేర్చుకోవడం, వాళ్ళు నేర్చుకుని ఏదో పర్ఫార్మెన్స్ మీ అందరూ చూపించాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ ఎంకరేజ్ మై చిల్డ్రన్. థ్యాంక్ యూ ఆల్. Happy grandparents day.
గర్ల్ అయితే చాలా అంటే చాలా బాగా డాన్స్ వేశారు, చాలా క్యూట్గా వేశారు. మొత్తం బాయ్స్ అయితే గర్ల్స్ అయితే అందరూ చాలా బాగా చేశారు. మ్యూజిక్ యూస్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్ పడుతుందండి, ఎందుకంటే మన మ్యూజిక్ కాదు కదా, సినిమాలో యూస్ చేసే మ్యూజిక్ కదా. యూట్యూబ్ మన వీడియోని డిలీట్ చేసేయడం కానీ మన మీద స్ట్రైక్ చేయడం కానీ చేస్తారు, ఎందుకు అనవసరంగా. అందుకే నేను యూట్యూబ్ షార్ట్స్ రూపంలో పోస్ట్ చేశాను, షార్ట్స్లో అయితే అలౌడ్ ఉంది. కాబట్టి మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఫుల్ వీడియోని షార్ట్స్లో ఉంది, చూడండి. మా చందనామ్మ అయితే డాన్స్ వేసిందండి. రా కాసి గడుసు పిల్ల, శివ కాసి సరుకి పిల్ల, ఎవరిది ఎవరిది. నాకైతే చాలా బాగా నచ్చింది సాంగ్, అలాగే వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా. ఈ వీడియోని కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను యూట్యూబ్ షార్ట్స్లో, మీరు చూడడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే అందరికి షేర్ చేయండి. మా హ్యాపీనెస్ని మీతో మేము పంచుకుంటాం, మీరు అందరితో పంచుకోండి. నాకైతే ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది, డ్యాన్స్ కూడా నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఆల్ ద రజనీ ఫ్యాన్స్ తలేవా, డోంట్ మిస్ గా ఛాన్స్. ఆల్ ద రజనీ ఫ్యాన్స్ లుంగి డాన్స్ 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 లుంగి డాన్స్. నాకైతే సూపర్ జోష్గా అనిపించింది డాన్స్ పర్ఫార్మెన్స్. మా పేరెంట్స్ అయితే వెళ్తున్నారండి ప్రైజ్ తీసుకోవడానికి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను, ఎప్పుడూ అనుకోలేదు ఇలా వచ్చి పేరెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు, అలాగే ఇలాగా గెలిచి అవార్డు తీసుకుంటారని. నాకైతే చాలా కొత్తగా ఉంది. నా చిన్నప్పుడు ఎప్పుడూ ఇలా గ్రాండ్ పేరెంట్స్ డే చేయడం, అలాగే గ్రాండ్ పేరెంట్స్ తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయడం ఇప్పుడు జరగలేదండి. ఇదైతే నాకు చాలా కొత్తగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా చందన స్టేజ్ మీదకి వచ్చేసింది, వాళ్ళ తాతయ్య తనని తీసుకొచ్చారు. అలాగే వాళ్ళైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వైజాగ్ నుంచి నర్సాపురం ఎంత దూరం కదండి, హాఫ్ డేస్ జర్నీకే పోద్ది. అలాంటి వాళ్ళంత కష్టపడి ఇక్కడికి వచ్చినందుకు నిజంగా ట్రూలీ వాళ్ళంత ఎంజాయ్ చేశారు, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో వాళ్ళ హ్యాపీనెస్ నేను వాళ్ళ ఫేస్లో చూశాను. ఫస్ట్ అయితే నేను స్కూల్కి, స్కూల్లో పనిచేసే స్టాఫ్ అందరికీ, టీచర్స్కి, మేనేజ్మెంట్కి అందరికీ చాలా 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 థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఐ ఆమ్ సో హ్యాపీ. గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా భారతీయ విద్యా భవన్ సార్ ఏర్పాటు చేసినటువంటి ఈ ఫంక్షన్కి మా అభిమానాన్ని మంచి అందరూ కూడా గ్రాండ్ ఫాదర్స్ మదర్స్ వచ్చి మేము గ్రాండ్ చెల్లర్స్ని ఏ రకంగా మనం ఈ స్కూల్లో ఎలా జరుగుతుంది, వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉందనే ఉద్దేశంతో చిన్న చిన్న కాంపిటీషన్లు పెట్టి ఈరోజు మిమ్మల్ని అందరికీ కూడా ఇన్వైట్ చేసి మరి మీ అందరికీ కూడా మేమే మనవల యొక్క మనవరాల యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దానికి మా డైరెక్టర్ గారు, అలాగే ప్రిన్సిపల్, అలాగే వైస్ ప్రిన్సిపల్ అండ్ స్టాఫ్ వారందరికీ కూడా మా తరఫున, యాజమాన్యం తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మనం చూసినట్లయితే అన్నీ కూడా పూర్వం జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, అంటే మాతో తరం ముందు మేము కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఉండే పుట్టాం, ఎదిగాం, చేసాం. అప్పుడు కూడా చాలా సంతానం కూడా బాగా ఎక్కువ ఉండేది. మా మదర్కి 12-14 కానుకలు వస్తే 10 మంది బతికాం, అంటే ఎనమడ మగవాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు. అంటే అటువంటి అటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా ఎప్పుడు చూసినా సరే జాయింట్ ఫ్యామిలీస్ ఇంచుమించు 85వ శతాబ్దం దాకా బాగా ఎక్కువగా జరిగింది, తప్ప న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోయింది. ఇది ఈ రిలేషన్స్ చాలా అనుమతికైపోయినాయి. ఈ రోజున మేము పొందినటువంటి ఆప్యాయతలు కానీ, అనురాగాలు కానీ, వారి యొక్క ఆదరణ కానీ ఈ రోజున్నటువంటి పిల్లలకి, ఈ చిన్నటువంటి పిల్లలకి ఎవరు కూడా లేదు. నిజాదంటే సమాజం చాలా మారిపోయింది, అంత సింగిల్గా ఉన్నారు.
ఎవరో ఉండకూడదు, అత్తమామలు ఉండకూడదు. ఈ రకమైనటువంటి సమాజంలో వచ్చే మార్పులు ఇవన్నీ కూడా రిలేషన్షిప్ బాగా తగ్గిపోయింది, కుటుంబ వ్యవస్థ చాలా తగ్గిపోయింది. ఈ మార్పు మళ్ళీ ఎప్పుడు తెలియదు కానీ ఇది మంచి ప్రభావం కాదు. ఈ చేంజ్ అంటే ఇంచేదంటే రోజు మనం చూస్తూ ఉంటాం పిల్లలు ఏదైనటువంటి ఆదరాభిమానాలు కానీ అనురాగం కానీ ఏమీ ఉండలేదు. సింగిల్ ఫ్యామిలీస్ ఒక 10-15 ఇయర్స్ నుంచి ఇంకా జాబ్ హోల్డర్స్ అయిపోయారు, హస్బెండ్ అండ్ వైఫ్ కూడా జాబే. పిల్లలకి ఎక్కడ ఉంటుంది తాతగారు అమ్మగారు నాయనగారు వదిలేయండి, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సిటీస్లో చేయటం లేదా అమెరికా వెళ్ళిపోవటం ఇతర స్టేట్లు వెళ్ళిపోవటం, వాళ్ళకి అనుభూతి కానీ ఆ ప్రేమలు కానీ ఆ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ ఇప్పుడు ఎవరికి లేవు. మరి దానివల్ల సమాజం ఏమవుతుంది, ఫ్యామిలీస్ ఏమవుతున్నాయి అనేటువంటిది మనందరూ కూడా మనందరూ పెద్దలు ఎవరైతే ఉన్నారో మనందరూ కూడా కొంచెం వాళ్ళకి అటాచ్మెంట్ అనేటువంటిది మనం తీసుకురావడం బాధ్యత మరి పెద్దలందరికీ కూడా ఉంది. నిజంగా ఇక్కడే వ్యాపారం ఇచ్చా కానీ లోకల్గా వ్యవసాయం చేసుకుంటాం లేదా ఎటువంటి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి, వాళ్ళందరూ జాయింట్ ఫ్యామిలీస్ ఉండొచ్చు, ఒక అబ్బాయి ఉండొచ్చు, ఇద్దరు అబ్బాయిలు ఉండొచ్చు, పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మన పరిసర ప్రాంతాల్లో బాగా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి మరి ఇక్కడ ఉన్నటువంటి రోజులు చూసినట్లయితే చాలామంది గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ చాలా వచ్చినట్టు నాకు కనపడుతుంది. మరి వారికి మనకు మనవలకి ఏమి ఇవ్వాలి, మన పిల్లలకి ఏమి ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ దైనందిక జీవనంలో ప్రతి ఒళ్ళు కూడా చాలా స్పీడ్ అయింది. ప్రతి ఒళ్ళకి ఎథిక్స్ అనేటువంటి ఎవరికి ఉండలేదు. పిల్లలకి ఎథిక్స్ నేర్పాలి, ముందు ఒక క్రమశిక్షణ నేర్పాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి. వాళ్ళు పెద్ద అయిన తర్వాత మన ఫ్యామిలీతో పాటు మన ఫ్యామిలీ మన కుటుంబంతో పాటు లేకపోతే ఒక మానవ జన్మ విద్యాగా మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి, మన దేశానికి ఏమివ్వాలి, మనం ఏం చేయాలి, సభ్య సమాజంలో మనం ఎలా ఉండాలి అనేటువంటిది మన గ్రాండ్ పేరెంట్స్ ద్వారా వాళ్ళకి అందరికీ కూడా గురించి చెప్పాలి. నుంచి కూడా చెప్తే వాడికి అవగాహన ఉంటుంది. మరి మాకు చిన్నప్పుడే మా నాన్నమ్మని కూడా రామాయణ కథ కానీ భాగవతం కానీ లేకపోతే భారతం కానీ చిన్న చిన్న ఇండస్ట్రీస్ మనం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తూ ఉండేవారు. దాన్ని బట్టి మాకు ఒక అవగాహన ఉండేది, మీది మంచి ఇది చెడ్డ ఇలా చేయాలి అనేటువంటిది పిల్లలకి అవగాహన ఉంది. ఫెలోషిప్ నేను ముఖ్యం. ఆ ఫెలోషిప్ ద్వారా ఎవరైనా సరే వ్యక్తి సమాజంలో ఎరగాలంటే ముందు ఫెలోషిప్ బాగుంటుంది, అంటే స్నేహం బాగుండాలి. ఎప్పుడైతే మంచి స్నేహం ఉండి మంచి ఇది ఉన్నట్లయితే కంప్యూటర్స్ అవుతే వాళ్ళు మంచి అభివృద్ధి చెందుతారు. కొన్ని చూసినట్లయితే కొన్ని గ్యాదర్ చేసినట్లయితే ఒక 10 లైన్స్ గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉందంటే, గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ది సీనియర్ మోస్ట్ నెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో సీనియర్ మోస్ట్ నెంబర్ ఎవరంటే తాతగారు. దర్ ఆర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అండి గైడ్ ది ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే మీ కొడుకే కాదు, మనవరు మనవరాడు కూడా. మరి ఏదైనా మంచి మనకు ఉన్నటువంటి అనుభవం, ఇప్పుడు తాతగారు అయ్యారంటే 60-65 ఏళ్ళు వస్తే కానీ తాతగారు అనుభవం. మరి ఈ 50-60 ఒక 20 ఏళ్ళు తీసేసినా ఒక 40 సంవత్సరాలు మనకు అనుభవం ఉంటుంది. ఎవరు గుర్తు చేసినా వాళ్ళకి అనుభవం అనేది ఉంటుంది. అనేక కుటుంబం అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా మరి ఫ్యామిలీకి హెడ్ ఎవరంటే మన తాతగారు. ఆ ఫ్యామిలీ గైడ్ చేసిన బాధ్యత అబ్బాయి కావచ్చు, కూతురు కావచ్చు, మనవలు కావచ్చు. మనం ఎప్పుడైతే సరిగ్గా మన ఫ్యామిలీని గైడ్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు ఫ్యామిలీ. అలాగే గ్రాండ్ చిల్డ్రన్స్ లవ్ చేయదు గ్రాండ్ పేరెంట్స్ లాట్ అలా అంటే బాగా పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ చాలా ప్రేమగా వాళ్ళు లాట్ ఆఫ్ ఎంతో పొందాలి అనేటువంటి అభిప్రాయాలు కనపడుతూ ఉంటాయి వాళ్ళు ఆతృత. గ్రాండ్ పేరెంట్స్ ప్రొవైడ్ సెల్ఫ్లెస్ లవ్ అండ్ కేర్ ది గ్రాండ్ చిల్డ్రన్స్. మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ డు నాట్ లైక్ టు లివ్ విత్ ద గ్రాండ్ పేరెంట్స్. చాలామంది మోస్ట్ ఆఫ్ ఫ్యామిలీస్ కొంచెం ఈ గ్రాండ్ పేరెంట్స్ లివ్ అంటే అక్కడ మనం ఎక్కడ కూడా వాళ్ళతోటి ఇది ఉండలేదు. దేర్ ఆర్ ది మెనీ ఫ్యామిలీస్ వారి గ్రాండ్ పేరెంట్స్ వచ్చి బట్టే మేము చూస్తున్నాం. మన తల్లిదండ్రులు కొంచెం ఏదైనా ఇబ్బంది అవుతే అనాథాశ్రమంలో ఏం చేయడం లేదా అక్కడ చేయడం చేస్తుంది. మరి బుద్ధి మనం వేస్తే మన పిల్లవాడేస్తాడు, మన నాన్నడు కూడా అదే పని చేస్తాడు. మోస్ట్ ఆఫ్ ది గ్రాండ్ పేరెంట్స్ లివ్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఇదే నేను చెప్తున్నాను. చాలామంది దుర్దృష్టకరం, మన హిందూ సంప్రదాయంలో లేదు కానీ అవసరం ఉంది, అవి ఉన్నాయి కాబట్టి మనం అందరూ ఆటలేస్తున్నాయి, లేకపోతే ఏం మనం. దెర్ ఆర్ ది యూనిక్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ టు అస్. నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ టు పే గ్రాటిట్యూడ్ టు ద గ్రాండ్ పేరెంట్స్. గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ది బేస్ ఆఫ్ ది ఫ్యామిలీ, వీ షుడ్ లవ్ దెమ్. గ్రాండ్ పేరెంట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద బేసిక్ రూట్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూ ప్రొవైడ్స్ సపోర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ విత్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. ఇంకా మనం చెప్పాం కదా అదే.
మన యొక్క ఎక్స్పీరియన్స్ మన నాలెడ్జ్ని మనం చేసినట్లయితే బేసిక్ రూట్ మన గ్రాండ్ ఫాదర్ పేరెంట్స్ యంగ్ జనరేషన్ డస్ నాట్ లైక్ దిస్ స్క్రిప్ట్ అండ్ డిసిప్లైన్ యాటిట్యూడ్ ఆఫ్ ది గ్రాండ్ పేరెంట్స్ టూ అవర్స్ ద లైఫ్ బుక్స్ లీడ్స్ టు ద జనరేషన్ గ్యాప్. అంటే జనరేషన్ వచ్చిన గ్యాప్ మా ఆయనకి మాకు ఉన్నది, మాకు మా అబ్బాయిలు ఉన్నది, మళ్ళీ మా అబ్బాయిలకి మా మనకున్న గ్యాప్, జనరేషన్ గ్యాప్ సమాజంలో వచ్చేటువంటి గ్యాప్స్ వల్ల ఈ రకంగా అండర్స్టాండింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఇన్వాల్వింగ్ ఆఫ్ ది కరెంట్ చేంజ్ మే లీడ్ టు ద రిడ్యూస్ ఆఫ్ ది కంటెంట్ అండ్ ది ఇంక్రీజ్ ఆఫ్ ది కాలిబ్రేషన్ ఇన్ ద ఫ్యామిలీ. గ్రాండ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ బోత్ హ్యావ్ టు అడ్జస్ట్ దేర్ థింకింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ టు అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్ బెటర్. గ్రాండ్ పేరెంట్స్ ఇంక్లూడెడ్ ద లాట్ ఆఫ్ మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ ద గ్రాండ్ చిల్డ్రన్స్ విచ్ మేక్ దమ్ రెస్పెక్ట్ హోల్డర్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద సొసైటీ. గ్రాండ్ పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ ది వైల్డ్ గ్రాండ్ చిల్డ్రన్స్ అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు షో అవర్ లవ్ కేర్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దామ్. ఈ రకమైనటువంటి మనకి గ్రాండ్ పేరెంట్స్గా మనందరికీ బాధ్యతలు మన గ్రాండ్ చిల్డ్రన్స్ ఏవైతే మనందరికీ ఉంది. సజ్జత వరకు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ చక్కని ఎథిక్స్ అంటే మనం ఏమి చేయాలి, మనం ఎలా చేయాలి నిత్య జీవితంలో, అంటే జనరల్గా మనం ఏం చేసామో పిల్లలు అదే చేస్తారు. ఇక్కడ చూస్తున్నాం మా మనోడు ఇక్కడే చదువుతారు, ఈ స్మార్ట్స్ ఫోన్కి అలవాటు పడిపోయారు, ఎంత చెప్పిన వారు దానివల్ల చాలా లాసెస్ ఉన్నాయి. అయినా సరే ఒక తాతగా మనం ఎవరో ఏం చేయలేకపోతారు, వాడు వెంటనే కోపం వచ్చేస్తుంది, వాడికి ఏం చేస్తారో తెలియదు. తప్పని పరిస్థితుల్లో మనం దాన్ని యాక్సెప్ట్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇంకేదంటే మనకి చాలా టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్మెంట్ అయినా దాన్ని సద్వినియోగం చేసుకుంటే పర్లేదు, దాన్ని వేరే రకంగా రూట్లేతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా స్మార్ట్ ఫోన్లో వచ్చేటువంటి షార్ట్స్ కానీ కానీ ఇంకోటి కానీ వాళ్ళందరూ చూస్తే చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు వాళ్ళకి ఉంటాయి. మనందరికీ కూడా బాగా ఓర్పు ఉండాలి. ఓర్పు ఉంటే తప్పనిసరిగా మనం ఏదైనా సరే ఏ సమస్య వచ్చినా మన పిల్లలకు నేర్పాలి, వెంటనే కోపం రాకుండా, వెంటనే ఎక్స్ప్లెయిన్ వాళ్ళ మాట మాట చెప్పకుండా లేకుండా ఓర్పు అనేటువంటిది మన పిల్లలకి నేర్పాలి. పెద్దలు నేర్పెట్టినైతే వాళ్ళు రేపు వదిలిన జీవితంలో ఏ పని చేసినా ఏ ఉద్యోగంలో ఉన్నా వ్యాపార రంగంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు సక్సెస్ అవుతారు. వ్యాపారం కాదు ఫ్యామిలీలో కుటుంబంలో కూడా సక్సెస్ అవుతారు. ఊరుకుండా అనేక ఉన్నటువంటి సందర్భాలు బాగా ఎక్కువ వస్తాయి. సాధారణంగా మనం ఏంటంటే మానవుల్లో అలంకారానికి చాలా ఆభరణాలకి ఎక్కువగా మనం చూస్తాం, కానీ లోకంలో ఉత్తమమైన వారు ఓర్పు భూషణం ఉండాలి, ఓర్పే భూషణం. అలా ఉన్నట్లయితే మనం నేర్పినది మన పిల్లలకి వాళ్ళు చక్కటువంటి ఆ జీవితంలో మంచి పురోగతిని పొంది అనేక రకాలైనటువంటి దానిలో రావడానికి ఉంటుంది. మనం చూస్తాం రామాయణంలో చూసినట్లయితే లవకుశులు ఉన్నారు, వారికి వాల్మీకి మహర్షి వాళ్ళని చూసి పెద్ద చేసి ఆ శ్రీరాము యొక్క ఆ హిస్టరీ అంతా చెప్తాడు. అంచేతే లవకుశులకి వాల్మీకి మహర్షి తాతయ్యాడు. అలాగే భారతంలో చూస్తాం భీష్ముడు కౌరవుడికి పాండవులకి ఒక అతను చిన్నప్పుడైపోతే తండ్రి మరి ఒక అతను అందుడై పాలిస్తుంటే భీష్ముడే చేసి వాళ్ళ యొక్క మనవల్ని ఒక దారికి తీసుకొచ్చి చేసినటువంటి తాత భీష్మ మహాభూతముడు. అలాగే మనం చూస్తాం ఈరోజు మనం మన భారతదేశానికి శాంతియుతంగా మరి స్వరాజ్యం తెప్పినటువంటి ఇండిపెండెన్స్ మనకి తెప్పినటువంటి గాంధీ గారు, మనందరూ కూడా ముద్దుగా గాంధీ తాత అంటాం. ఈ రకంగా అక్కడ తాత అనేది దానికి ఇంత విలువ ఉంది. మన కమిట్మెంట్స్ ఇప్పుడు చాలామంది యుఎస్లోను యూకేలోను ఆస్ట్రేలియాలోను అనేక రకాలు, అలాగే మన ఇండియాలో ఉంది అక్కడ వైజాగ్ లేకపోతే బెంగళూరు లేకపోతే హైదరాబాద్, ఎక్కువ హైదరాబాదు చూస్తున్నాం. కానీ వాళ్ళు ఇప్పుడంతా జాబ్ హోల్డర్స్ హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళకి ఈ మాతృత్వం కానీ ఈ కుటుంబంలో ఉన్నటువంటి తాత మామని కానీ నానమ్మ కానీ లేకపోతే అమ్మమ్మని కానీ రిలేషన్షిప్ చాలా పిల్లలు కోల్పోతున్నారు ఈ రోజుల్లో. అంచేతే మనం అందరూ కూడా వాళ్ళని ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలి, ప్రేమానుభూతులు ఎలా నేర్పాలి అనేటువంటిది మనకి ఎడ్యుకేషన్స్ కూడా వాళ్ళకి కూడా కొంచెం బాధ్యత ఉంది. ప్రతి స్కూల్లో కూడా వాళ్ళకి ఇది సంప్రదాయం, ఇది పెద్దలంటే గౌరవం ఉండాలి, దీని వంశం ఎలా వచ్చింది వాళ్ళకి తెలియాలి. మేము తెలియట్లే ఆ డాడీ మమ్మీ తప్ప రెండు వాళ్ళు ఎవరికి తెలియదు, మా అయితే తాత మమ్మ లేకపోతే నానమ్మ లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా తెలియాలి. తెలిసినట్లయితే వాళ్ళందరికీ కూడా కష్ట సుఖాలు అన్నీ కూడా తెలుస్తాయి, వాళ్ళు ఫ్యూచర్లో పెద్ద అయిన తర్వాత అవుతుంది. చాలామంది అనుకుంటాం మనకేమిటి వాడు చదువుకుని ఏదో ఇంజనీరు డాక్టర్ అవుతే లేదా ఒక మంచి సిఏ ఏదో వెళ్తే ఏదో ఒక పొలిటికల్ నాయకుడిగా ఎదిగితే మనం చూడట్లేదు కోట్ల రూపాయలు సంపాదించుకుంటాం. సంపాదన అనేటువంటిది అది కరెక్ట్ కాదు, మన జీవించడానికి మన పిల్లలకి కానీ కోడికి కానీ అంతవరకు ఆశించాలి తప్ప వేలాది కోట్లు లక్షల కోట్లు సంపాదన అది క్రైటీరియా కాదు. సమాజంలో మనం ఎంతమందికి బెనిఫిట్ చేసాం
ఒక మానవతా దృక్పథంలో ఎంతమందిని ఆదుకున్నాం. మన ఫ్యామిలీ చూసినే బాధ్యత తాత అమ్మంది. ప్రతి వ్యక్తికి ఆర్థిక మద్దతు లభిస్తుంది. నెల ఖర్చు భాగంగా తగ్గుతుంది. సుఖం సంతోషం ఇతరులతో పంచుకోవచ్చు. ప్రతిరోజు వేడుగా ఉంటుంది. పెద్దలు సలహాలు లభిస్తాయి. బాధల్లో ఓర్పు భయం లభిస్తుంది. స్త్రీలకు గౌరవం పురాతనం లభిస్తుంది. ఈ రకంగా అలాగే మైనస్ వ్యక్తిగత స్వేచ్ఛ తగ్గుతుంది. ఈరోజు ఇందులో మైనస్ పాయింట్స్. కష్టం వెళ్ళి తెలియట్లేదు. ఆర్థిక స్వేచ్ఛ బాగా ఎక్కువగా ఉంది. మన దేనికి కూడా ఆర్థికంగా స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ. అలాగే మన మనవడ ఎవరు ఇలాగా తగ్గే లేదంటే తను ఎప్పటి డైలాగ్స్ మనం ఇప్పుడు కూడా మనం తప్పటి కొడతాం. ఎంత చెప్పు సార్ వన్స్ మొత్తం సార్ అప్పుడు ఎలా ఉన్నాడు అనేటువంటి మనం ఎంకరేజ్ చేస్తాం. అటువంటి సంప్రదాయాన్ని అటువంటి కూడా మనం పిల్లలకి ఈ చిన్నతనంలోనే మనం నేర్పకూడదు. దాని ఎఫెక్ట్స్ ఫ్యామిలీ మీద పడుతుంది, తద్వారా సమాజం మీద కూడా చాలా పడుతుంది. ఎన్నో ఏదైనప్పటికీ కూడా ఈ రోజున గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ మరి భారతీయ విద్యాభవన్స్లో ఈ సాయి సంధ్యాశ్రమంలో చక్కగా మంచి గ్యాదరింగ్ మరి చూసినట్లయితే పేరెంట్స్ ఒప్పుకుంటారు. అందరూ 60-65 ఏజ్ వాళ్ళు బాగా కనపడతారు. నాకు చాలా సంతోషం. మనవాళ్ళ మీద మనవరాళ్ళ మీద ఎప్పుడు కూడా ఆచేతులు ఉంటూ మీరు వాళ్ళని సరైనటువంటి గైడెన్స్ వాళ్ళు ఎప్పుడైతే సండే ఖాళీగా ఉంటారు మరి ఎక్కువ జెంట్స్ అంటే ఏదో వ్యాపారం ఇచ్చా వ్యవసాయం ఇచ్చా బయటకు వెళ్తూ ఉంటారు. మరి ఇంటి కూడా ఆడవాళ్ళే మరి అనుకున్నాం ఆ సీరియల్స్కే పరిమితం అవ్వకుండా కనీసం రోజు కంచేపు 20 మినిట్స్ ఎంతో వాళ్ళకి ఈ ఆధ్యాత్మికమైనటువంటి మంచి చట్టాలు తెలియజేస్తే వాళ్ళు మంచి మంచి బుద్ధులతోటి చక్కగా సమాజంలో మంచిగా ఎదగడానికి చాలా బాగుంటుందని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మరి మా డైరెక్టర్ గారికి ప్రిన్సిపల్ గారికి వైస్ ప్రిన్సిపల్ స్టాఫ్కి కూడా ఈ చక్కని ఏర్పాటు చేశారు. వాళ్ళు కూడా నేను అడిగారు ఏంటి మరి పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వచ్చారు కదా మరి వాళ్ళకి ఏంటి ఇక్కడ అని అడిగారు. అప్పుడు మా డైరెక్టర్ గారు చెప్పారు కానీ మేము వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక సాంప్రదాయవాదంలో ఒక ఆమోదం ఇచ్చి ఎవరితో తీస్తారో మీ మనవరు మనవరాలతో తీపించి మీరు వాళ్ళకి బ్లెస్సింగ్ ఇవ్వాలి. ఈ రోజు వచ్చినట్టు మీరు అందరూ వచ్చినందుకు చాలా మీ పిల్లలు మీ యొక్క మంచి ఉద్దేశంతో ఆత్మసాక్షిగా దైవ సాక్షిగా మీరు మీ పిల్లలు మీరు బ్లెస్సింగ్స్ చేస్తుంటారు. వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. రానువాళ్ళు మనం టీచర్స్ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. తప్పనిసరిగా మరి అతిపతి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తారు. థ్యాంక్ యూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ యూ సార్ టు యాక్సెప్ట్ అవర్ ప్రెజెంటేషన్. ఎ స్మాల్ ప్రెజెంటేషన్ ఫ్రమ్ అవర్ సైడ్ నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా చందన చేత సాంప్రదాయబద్ధంగా తంబోలు ఇప్పించారు వాళ్ళు నా అమ్మమ్మ తాతయ్యలకి. మన సంస్కృతికి సంప్రదాయాలకి గౌరవం ఇవ్వాలని పిల్లలకి నేర్పిస్తున్నారు స్కూల్ వాళ్ళు. మన తల్లిదండ్రుల బాధ్యత కూడా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ తీసుకొని చేస్తున్నారు. నేనైతే ఇప్పటి నుంచి వాళ్ళకి చేత తంబోలం కానీ అన్నీ నేను ఇప్పించాలని డెసిషన్ తీసుకున్నాను. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళ చేత బొట్టు పెట్టించాలి. వాళ్ళకి మనం ప్రతి ఒక్కళ్ళు ఆ లలితాదేవి స్వరూపం చూసుకుంటే అందరూ అమ్మలైపోతారు కదండి. మా అమ్మ నాన్నలైతే తీసుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళ స్పందన ఏంటో వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ కంట్లో కనిపిస్తుంది. వాళ్ళని అడుగుదాం ఎట్లా ఫీల్ అవుతున్నారో. అవునా బా వైజాగ్ నుంచి పెంచి నేను సాటిస్ఫై అయ్యాడా నీకు ఎక్కువ అందరూ ఉంటావు. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతేనండి ఈరోజుకి. బాయ్.